आदिलाबाद जिला इच्चोड़ मंडल केन्द्र में स्थानिक वीर ब्रह्मेंद्र स्वामी आलयं वद्द विश्व ब्राह्मण संघम आध्वर्यंलो इच्चोड़ विश्व ब्राह्मणुलपै केटीआर चेसिन अनुचित व्याख्यलकु निरसनगा नल्ल बैजीलु धरिंचि निरसन कार्यक्रमं चेपट्टारु। केटीआर वेंटने मीडिया साक्षिगा क्षमापण चेप्पारनी अक्रमंगा अरेस्ट चेसिन तम संघस्थुलनु बेषरतुगा विडुदल चेयालनी विश्व ब्राह्मण संघं इच्चोड़ मंडल अध्यक्षुडु गोपी ई संदर्भंगा डिमांड चेशारु। विश्व ब्राह्मण संघं कार्यदर्शी तोगेटि लक्ष्मण मात्लाडारु। ఈ కార్యక్రమంలో కోశాధికారి సమనపల్లి సుదర్శనాచారి, సభ్యులు కోటోజు గోపిచారి, గట్టు మహేశ్చారి, సభ్యులు పి నరేష్చారి, సురేష్చారి, శ్రీధర్చారి, శ్రీనుచారి, గుండయ్య, వెలిసాల రమణ, బందావుల సురేందర్చారి, రమణయ్యచారి తదితరులు పాల్గొన్నారు। అదే పోయిన మూర్ల కితము ఎలిమినగర్ లో 130 మంది పైన క్రిమినల్ కేసులు వేయడం జరిగింది కాబట్టి అట్టి కేసులు మీరు వెంటనే రద్దు చేయాలి। మీరు చెప్పినటువంటి మీరు వాక్యాలు మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడం జరిగింది కాబట్టి కాకుండా మీరు పేపర్ కాకుండా మీడియా ముందర క్షమాపణ చెప్పాలి। విశ్వ బ్రాహ్మణులకు ఇక ముందు ఇలాంటి సమస్యలు కాకుండా ఇలాంటి విషయాలు ఎదురు కాకుండా మీ ప్రభుత్వం మీరు జాగ్రత్త పడాలి అని మా విశ్వ బ్రహ్మ సంఘం తరపున తెలియజేయం జరుగుతుంది కాబట్టి జై విశ్వకర్మ జై విశ్వకర్మ। మన ఇచ్చోడ పట్టణంలో విశ్వ బ్రహ్మల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపుడు నిర్ణయించ జరిగినది। ఇట్టి నిరసన గత 4 రోజుల క్రితము కేటీఆర్ గారు మా విశ్వ బ్రహ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వారు పప్పుచారి చారి గుట్టంగనేటువంటి విషయాలను మాట్లాడడం చాలా మా విశ్వకర్మలకు బాధ కలిగించింది కాబట్టి ఇట్టి మా విశ్వకర్మ యొక్క గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విధంగా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకుండా జాగ్రత్తపడి మీకు సమస్యలంటి విషయాలు మాట్లాడగానే ఇప్పటివరకు కూడా మీరు తెలంగాణలో మా యొక్క విశ్వబ్రహ్మల యొక్క పుణ్యాన్ని మీరు మీ అయ్యగారు మంత్రిగా మరి మీరు మంత్రిగా పదవి నిర్వహిస్తారు కాబట్టి ఈరోజు శ్రీకాంతాచారి లేనిది తెలంగాణ లేదు మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేనిది తెలంగాణ లేదు మరియు మారోజు వీరన్న గారు లేని యొక్క తెలంగాణ లేదు ఈ తెలంగాణకు కూడా విశ్వబ్రహ్మల పుణ్యనే రావడం జరిగింది కాబట్టి వీరి యొక్క ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రావడం జరిగింది ఇందులో దాదాపు 150 మంది విశ్వబ్రహ్మల పిల్లలు చనిపోవడం జరిగింది కాబట్టి మీరు ఇలాంటి అనిష్ట వ్యాఖ్యలు చేయడం వల్ల మా యొక్క మనోభావాలు దెబ్బతిన జరిగింది కాబట్టి ఇక ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకుండా ఇప్పటివరకు కూడా మా తెలంగాణలో విశ్వబ్రహ్మలకు ఈ ప్రభుత్వం ద్వారా నయా పైస కూడా రాలేదు కాబట్టి మీ యొక్క మా వాళ్ళు మా సొంత కష్టంతో సంపాదించుకొని జీవిస్తారు కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వము గత ఎలక్షన్ ముందర 250 కోట్ల రూపాయలు విశ్వబ్రహ్మలకు ఇస్తానని చెప్పి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు। అదేవిధంగా హైదరాబాద్లో విశ్వబ్రహ్మలకు 5 ఎకరాల స్థలం ఇస్తానని కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇలాంటివి ఇవ్వకుండా మా వాళ్లకు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మా యొక్క